नेल्लूर जिला कावल डीएसपी कार्यालय में असुल बास वीर को जोहार पोलीस अंटू कावल डीएसपी देवरकोंड प्रसाद निनादा अक्टोबर 21वें तेदी प्रभुत्व पोलीस अमरवीर संस्मरण दिनोत्सव सदर्भंग कावल डीएसपी कार्यालय में पोलीस अमरवीर चित्रपटाल पूलमाला वेसी निवाळुलु सदर्भंग डीएसपी मालातू त्यागालनु स्मरिंचुकुंटू मी द्वारा एन्नो विषयालु नेर्चुकुन्नामनी राष्ट्रंलो नक्सलिज्म पेरिगिपोतुन्न ప్రాణాలను సైతం లెక్క చేయకుండా విధులు నిర్వర్తించి నక్సలిజాన్ని మట్టుపెట్టి ప్రాణాలు విడిచిన వీరులకు ఇదే మా జోహార్లు అని చెప్పారు। బిట్రకుంట పోలీస్ స్టేషన్ లో బిట్రకుంట ఎస్ఐ సుమన్ అసువులు బాసిన వీరులకు తమ సిబ్బందితో మౌనం పాటించి నివాళులు అర్పించారు। ఈ కార్యక్రమంలో కావలి డిఎస్పీ దేవరకొండ ప్రసాద్, కావలి వన్ టౌన్ సిఏ శ్రీనివాసులు, టూ టౌన్ సిఐ మల్లికార్జునరావు, రూరల్ సిఐ అక్కేశ్వరరావు, వన్ టౌన్ ఎస్ఐ కొండయ్య వెంకటరమణ, రూరల్ ఎస్ఐ మాల్యాద్రి జయప్రతాప్, టూ టౌన్ ఎస్ఐ అరుణ్ కుమారి, మహిళా కానిస్టేబుల్లు, కానిస్టేబుల్లు, హోమ్ గార్డులు పాల్గొన్నారు। పోలీస్ అమరవీర సంస్కరణ వారంగా 21వ తారీఖు అక్టోబర్ 21 నుంచి ఒక వారం రోజులు అమరవీరులను స్మరించుకుంటూ వాళ్ళ త్యాగాలను గుర్తుచేసుకుంటూ కొన్ని కార్యక్రమాలు చేయడం అనేది భారతదేశంలో ఆనవాయితీ। దాంట్లో భాగంగా ఈ రోజు కావలి సబ్ డివిజన్ లో మా సిబ్బందితో మా సిఐలతో అందరితో కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం। అంటే పోలీసులు బయటికి కనపడే పోలీసులు వేరు, కొంతమంది త్యాగాలు వేరు। ఆ త్యాగాలు వల్ల ఇప్పుడు మన రాష్ట్రంలో నక్సలిజం కొంత ఎంత కొంత తగ్గిందంటే కొంతమంది చేసిన త్యాగాల వల్ల, వాళ్ళు చేసిన పోరాటాల వల్లనే ఎక్స్ట్రీమిస్ట్ మూమెంట్ కూడా తగ్గింది। తీవ్రవాదుల యొక్క లక్షణాలు తగ్గడానికి కారణం ఎంతో మంది త్యాగాలు చేశారు। ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్ దగ్గర నుంచి హోమ్ గార్డ్స్ వరకు ఎంతో మంది వాళ్ళ ప్రాణాలను త్యాగం చేసి వాళ్ళ ప్రాణాలను పణంగా పెట్టి పోరాడి అసూలు బాశారు। వాళ్ళకి మా కావలి పోలీస్ తరపున నివాళులు అర్పిస్తున్నాం। వాళ్ళ త్యాగాలను వృద్ధగా పోని వాళ్ళ త్యాగాలను వాళ్ళు చేసిన వాళ్ళ మరణాలకు మేము ఎప్పుడూ కూడా బద్ధులమై ఉంటాం। వాళ్ళకి మేము వాళ్ళ త్యాగాలను ఎప్పుడూ గుర్తు చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటాం। మేము వాళ్ళ యొక్క మరణాన్ని మేము ఎప్పుడూ కూడా స్మరించుకుంటూ మేము ఏం చేయాలి, ఎలా చేయాలి, ఎలా జరిగింది, నెక్స్ట్ ఏం జరగకుండా చేయాలి అనే దాని మీద ప్లాన్ చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటాం। ఇప్పుడైతే కొంచెం మన రాష్ట్రంలో ఎక్స్ట్రీమిస్ట్ మూమెంట్ కొంత తగ్గింది, కానీ గత ఒక 10 సంవత్సరాల క్రితం విపరీతంగా ఉండేది మన రాష్ట్రంలో। విపరీతమైన 10-12 సంవత్సరాల క్రితం చాలా దారుణంగా ఉండేది పరిస్థితి, దాంట్లోంచి బయటకు వచ్చాం మనం। అందువల్ల ఎంతోమంది అమరులయ్యారు, అమరులందరూ కూడా మా సెల్యూట్, మా కావలి సబ్ డివిజన్ తరపున వాళ్ళకి మా నమస్కారం చెల్లిస్తున్నాను।